Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి ముందస్తు ముచ్చెమటలు. మరోమారు దేశంలో జమిలి ఎన్నికల గురించి చర్చ సాగుతోంది. నిజానికి గత 5-6 ఏళ్లుగా జమిలి ఎన్నికలు అంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెగ ఊదరగొడుతోంది. కానీ భారత్ లాంటి అతిపెద్ద దేశంలో ఒకేసారి పార్లమెంటుకి అసెంబ్లీకి ఎన్నికలు జరిపించడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో ప్రాంతాలు భాషలు అన్నింటికీ మించి రాజకీయ పార్టీలు ఉన్న దేశంలో ఒకే ఎన్నిక అంటే అది పెద్ద రికార్డే అవుతుంది. అయితే కేంద్రంలో ఉన్నది బీజేపీ, దానికి నాయకుడు మోదీ. ఆయన ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేశారు కాబట్టి జమిలి ఎన్నికలు దేశాన వచ్చిన ఆశ్చర్యం లేదు అంటున్నారు. అదే జరిగితే ఏపీలో రాజకీయ వాతావరణం ఎలా ఉంటుంది అన్నదే చర్చ. ఏపీలో 2.5 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికలలో టీడీపీ ఓడి కుదేలయింది. కేవలం 23 సీట్లు మాత్రమే ఆ పార్టీకి వచ్చాయి. ఇక గత 2 ఏళ్లుగా ఏపీలో ప్రతిపక్ష పాత్ర సవ్యంగా నిర్వహించడంలో టీడీపీ విఫలమైంది అనే భావన ఉంది. ఏపీ వరకు చూస్తే టీడీపీ ఒంటరి పోరాటం చేస్తోంది. ఈరోజుకి పొత్తులు కుదరలేదు. బీజేపీ దూరం పెడుతూ ఉంటే జనసేన నుంచి గ్రీన్ సిగ్నల్స్ రావడం లేదు. ఓవైపు రోజురోజుకు ఏపీలో టీడీపీ గ్రాఫ్ దిగజారుతూ వస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలో జోష్ నింపేందుకు చంద్రబాబు గత 7 ఏళ్ల నుంచి జమిలి అంటూ పెద్ద ఎత్తున హడావిడి చేస్తున్నారు. జమిలి వస్తే మేం గెలిచేస్తాం అంటూ టీడీపీ నేతలు కూడా ఒక్కటే హంగామా చేస్తున్నారు. మరి గందరగోళం అయోమయంగా ఉన్న రాజకీయ వాతావరణంలో జమిలి అంటే టీడీపీ సన్నద్ధం కాగలదా అన్నది చర్చగా ఉంది. ఇంకోవైపు చూస్తే ఈరోజుకి ఏపీలో వైసీపీకి ఆదరణ ఉంది. కరోనా వంటి విషమ పరిస్థితులు ఉన్నా కూడా ఏపీలో సంక్షేమాన్ని జగన్ అసలు ఆపడం లేదు. సామాన్య మధ్యతరగతి వర్గాల్లో ఈ కష్టాల్లో కూడా జగన్ డబ్బులు ఇవ్వడం ఆపలేదుగా అని చర్చించుకుంటున్నారు. దాంతో జగన్ తనకంటూ ఓటు బ్యాంకుని పటిష్టం చేసుకుని ముందుకు సాగుతున్నారు. అందువల్ల 2024 నాటికి ఎన్నికలు వస్తే ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలంటే మాత్రం టీడీపీ అసలు తట్టుకోలేదు అంటున్నారు. పైగా టీడీపీలో ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు లేని పరిస్థితి. ఒక విధంగా కేంద్రంలోని బీజేపీకి, ఏపీలోని వైసీపీకి కూడా ఈ జమిలి ఎన్నికల వల్ల భారీ లాభం కలుగుతుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. జమిలీతో ఏదో పొడి చేస్తాం అన్న ఊహల్లో ఉన్న టీడీపీకి నిజంగా ఎన్నికలు వస్తే మునుగుతాం అన్న వాస్తవం అయితే బోధపడట్లేదు.